మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తో పాటు కేవీపీ విహెచ్ శ్రీధర్ బాబు నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని పీవీ ఘాట్ లో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని దిగ్విజయ్ సింగ్ కొనియాడారు. తాను కాంగ్రెస్ రాష్ట్ర ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు పీవీ జాతీయ ప్రెసిడెంట్ గా ఉన్నారని గుర్తు చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పీవీ ప్రధానమంత్రి అయ్యారని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను పీవీ సుస్థిరపరచారని తెలిపారు. పీవీ తెచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశానికి ఎంతో సహాయం చేశాయన్నారు. పీవీ నరసింహారావు జీకి అవసర పర్ హమ్ ఉన్నే స్మరణ కర్తే హుయే జిన్హే మే శ్రద్ధాంజలి అర్పిత కర్తే హై. ఉన్నోనే ప్రధానమంత్రి పద సంభాలా థా. దేశ్ కీ అర్థవ్యవస్థ చర్మరా చుకీ థీ. దేశ్ కా సోనా బాహర్ బేచా జా రహా థా, గిర్వీ రఖా జా రహా థా. उस समय उन्होंने इस देश के अर्थव्यवस्था को फिर से सुदृढ़ किया. प्रधानमंत्री के रूप में भी उनका कार्यकाल स्मरणीय रहेगा. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కేవలం ఇద్దరు ఎంపీలతో సాధించారా అని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఆనాడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. బీజేపీకి మద్దతు తెలిపేందుకే బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని ఆరోపించారు. పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ఎన్నో బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. బీజేపీని గెలిపించేందుకే రాష్ట్రంలో ఎంఐఎం పోటీ చేస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో వైఎస్ఆర్ తెచ్చిన రిజర్వేషన్లతో ముస్లింలు ఎంతో లాభపడ్డారని గుర్తు చేశారు. తెలంగాణ రాజ్ బినా కాంగ్రెస్ కే సమర్థన్ కే బన్ నహీ సక్తా థా. తెలంగాణ రాజ్ కో బనానే కా ఇది శ్రేయ కిసీ కో జాతా హై तो कांग्रेस पार्टी को जाता है कि जिन्होंने कि 2004 के चुनाव में वादा किया था और वो 2013-14 में पूरा किया. केसीआर साहब कितना ही कहें लेकिन टीआरएस के उस समय कितने दो लोकसभा में कितने दो संसद सदस्य थे. क्या दो लोगों से तेलंगाना का राज का गठन हो सकता था? नहीं हो सकता था. केसीआर साहब ने बहुत वादे किए थे. क्या क्या वादे किए थे उसका एक अपना इतिहास है. लेकिन तेलंगाना राज गठन के बाद उन्होंने कांग्रेस के खिलाफ अपना अभियान चलाया, शामिल कर रही है. उसी प्रकार से केसीआर साहब भी तेलंगाना में कर रहे हैं. पूरे प्रदेश में परिवार राज चला हुआ है. भ्रष्टाचार के रिकॉर्ड तोड़ जाने जा रहे हैं. ये भी एक बात समझ में नहीं आती कि केसीआर साहब के टीआरएस अब वो बीआरएस हो गया है. बीआरएस और बीजेपी के क्या संबंध है? जितने भी कानून आते हैं पूर्व टीआरएस और अब की बीआरएस उनका समर्थन क्यों करती है? भाजपा का फ्लोर पे उनका समर्थन और बाहर नूरा कुश्ती, ये सब बातें जनता के सामने आनी चाहिए. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే పివి నరసింహారావుకు భారతరత్న పురస్కారం అందజేయనున్నట్లు ప్రకటించాలన్నారు. పివి 18వ వర్ధంతి సందర్భంగా మంత్రి తలసాని పివి మార్గ్లోని పివి గారి దగ్గర ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పివి గొప్ప రాజనీతిజ్ఞుడని, బహుభాషా కోవిదుడని గుర్తు చేశారు. నూతన ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తిని కొనియాడారు. పివి శత జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాటు నిర్వహించి ఆయన సేవలను స్మరించుకుందని తలసాని తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మరి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకోవడం, జననం మరణం అనేది సర్వసాధారణమైనప్పటికీ
కొంతమంది వ్యక్తులు చరిత్రలో మిగిలిపోతారు. దాంట్లో ప్రథముడు పివి నరసింహారావు గారు అంచెలంచెలుగా ఎదిగి మరి రాష్ట్ర రాజకీయాల్లో కూడా కీలకమైనటువంటి భూమిక పోషించి శాసనసభ్యుడిగా మంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రంలో మంత్రిగా ఈ దేశ ప్రధానిగా మరి అంచెలంచెలుగా ఎదగడమే కాకుండా మరి ఎప్పుడున్నా కానీ మీకు అందరికీ తెలుసు వారి యొక్క సింపుల్ సిటీ అంటే ఏ స్థాయికి ఎదిగినా కానీ ఒదిగి ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో ఆ రోజే తెలంగాణ రాష్ట్రంలో భూ సంస్కరణలని మరి తీసుకురావడం ఆ తర్వాత ఈ దేశ ప్రధానిగా ఒక మైనారిటీ ప్రభుత్వం ఉన్నప్పటికీ రిఫార్మ్స్ వారు ఏవైతే రిఫార్మ్స్ తీసుకొచ్చినారో దాని ఫలాలన్నీ ఈరోజు మరి దేశవ్యాప్తంగా అంది ముందుకెళ్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ రోజు వారు రిఫార్మ్స్ తీసుకురాకపోతే ఈరోజు పరిస్థితి దేశంలో ఏ విధంగా ఉంటుందో. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి అనుచరులు పెట్టిన ఫ్లెక్సీలు హాట్ టాపిక్ గా మారాయి. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు మద్దతుగా అంటూ ఫ్లెక్సీలో పేర్కొనడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ధర్నా చేస్తుంటే అందుకు మల్లారెడ్డి మద్దతు తెలుపుతున్నట్లు ఫ్లెక్సీలో రాయించారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే కొన్ని గంటల తర్వాత ఫ్లెక్సీలు తప్పుడు గ్రహించిన మంత్రి అనుచరులు వాటిని తొలగించారు. అయినా ఈ ఫ్లెక్సీలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చేగుంట మండలం పుల్లంపల్లిలో కామ్రేడ్ కేవల్ కృష్ణ 62వ వర్ధంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతర గోడ పత్రికను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కామ్రేడ్ కేవల్ కృష్ణ జాతరను తెలంగాణ రాష్ట ప్రభుత్వం రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రకటిస్తూ 5 లక్షల రూపాయలు జాతర కోసం కేటాయించడం జరిగిందన్నారు. కామ్రేడ్ కేవల్ కిషన్ బడుగు బలహీన వర్గాల కోసం, భూమి కోసం, ముక్తి కోసం ఉద్యమాలు చేసి పేద ప్రజలకు నేనున్నానంటూ ముందు నిలిచిన గొప్ప నాయకుడు, ముద్రాజు కులంలో జన్మించి ఎంతో అదృష్టమన్నారు. డిసెంబర్ 26న జరిగే జాతరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తూ 5 లక్షలు కేటాయించిందని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, చేగుంట ఎంపీపీ మాసరా శ్రీనివాస్, జడ్పీటీసీ మోదాం శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ నిర్మలా సత్యం, కాశబోయిన భాస్కర్, ముద్రా సంఘం మండల నాయకులు పరమేష్, వడ్డేపల్లి నరసింహులు స్వామి, చేగుంట గ్రామ సర్పంచ్ మంచిగట్ల శ్రీనివాస్, జిల్లా నాయకులు రంగయ్య గారి రాజిరెడ్డి, మకరాజపేట కుమ్మరి శ్రీనివాస్, ముద్రా సంఘం నాయకులు ముద్రాజ్ మహాసభ, యాటా నరేష్, యాటా చంద్రం శ్రీనివాస్, గోపి సత్యం, సురేష్, బచ్చుల కృష్ణ స్వామి, కొండి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. పొలంపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా మరి జాతర జరుపుకునే సంస్కృతి మరి మెదక్ జిల్లాలో ఈయన పుట్టడం, మరి ఇక్కడి నుంచే మరి కమ్యూనిస్టు భావజాల గల వ్యక్తి మరి కేవల్ కిషోర్ గారు, కేవల్ కిషన్ గారు, మరి వారు 62 సంవత్సరాల వర్ధంతి సందర్భంగా మరి ప్రభుత్వమే లాంఛనంగా మరి ఒక బీసీ నాయకుడు, ముద్రాజ నాయకుడు మరి మెదక్ జిల్లా వాసి కావడము, మరి మెదక్ జిల్లాలో దీన్ని ఉత్సవంగా జరుపుకోవడం కూడా మా మెదక్ జిల్లా ముద్రాజ్ సోదరులందరూ కూడా మరి ఈ ఉత్సవంలో పాల్గొని ఈ జాతరను ఒక బీసీల వర్గానికి సంబంధించిన అందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీన్ని మరి ప్రతి సంవత్సరం చేసే విధంగా ఈ సంవత్సరం కూడా రావాలని చెప్పి ముందుగా నేను జిల్లా వాసులను అందరినీ కూడా కోరుతూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గతంలో కేవల్ కిషన్ గారి ఏదైతే జాతర ఉన్నదో మరి ప్రభుత్వమే లాంఛనంగా జరిపించి మరి వారికి డబ్బులు కూడా కేటాయించి బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ సంవత్సరము 5 లక్షల రూపాయలు కూడా మరి కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేసినందుకు మరి మన మెదక్ జిల్లా తరఫున గౌరవ ముఖ్యమంత్రికి కూడా శుభాభివందనాలు తెలుపుకుంటూ మరి 26వ తారీఖు నాడు మరి పొలంపల్లి గ్రామంలో ఈ ఉత్సవాన్ని మరి ప్రభుత్వ అధికారులతో పాటు మరి మేము కూడా ప్రజాప్రతినిధులు అందరం కూడా పాల్గొని దీన్ని పూర్తి స్థాయిలో మరి మేము ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాల్లో ఈ సంవత్సరం కూడా పాల్గొంటాం.
పార్టీలో తనకు సరైన గౌరవం దక్కడం లేదని ఎంపీపీ అయి ఉండి కూడా ప్రోటోకాల్ ప్రకారం విలువలు ఇవ్వటం లేదని నార్సింగి ఎంపీపీ చిందం సబితా రవీందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో విషయం తెలుసుకున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీపీ ఇంటికి వచ్చి రాజీనామా చేయకూడదని బుజ్జగించి అన్ని విధాలుగా అండగా ఉంటారని హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీపీ చిందం సబితా రవీందర్ మాట్లాడుతూ మెదక్ ఎంపీ టీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి పదవీ కాలం పూర్తయ్యే వరకు అన్ని విధాలుగా అండగా ఉంటారని హామీ ఇచ్చారని ఆయన హామీతో రాజీనామాను ఉపసంహరించుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మాస్ల శ్రీనివాస్, చేగుంట జడ్పీటీసీ మోదాం శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజేష్, పట్టణ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పత్రికా ముఖంగా పార్టీకి రాజీనామా చేస్తున్నానని నేను ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే నేను ఇచ్చిన పత్రిక కూడా చెప్పడం జరిగింది. నాకు పార్టీలో అధిష్టానం, నాకు కన్నతల్లి లాంటి పార్టీ బీఫామ్ ఇస్తేనే నేను ఈరోజు ఈ స్టేజీలో ఉన్నా. కానీ కొంచెం సమన్వయ లోపం వల్ల నార్సింగ్ మండలంలో చిన్న చిన్న కోఆర్డినేషన్ లేక కొన్ని కొన్ని వాటికి చాలాసార్లు నన్ను అవాయిడ్ చేయడం జరిగింది. ఎంపీపీగా ప్రోటోకాల్ ఇవ్వడం లేదు అని చాలాసార్లు బాధపడ్డా. ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకుపోయినా, సార్ కూడా మాటిచ్చారు. కాకపోతే ఈ మధ్యలో బిజీగా ఉండడం వల్ల కొంచెం దాన్ని కొద్ది రోజుల వరకు పక్కకు కొట్టడం జరిగింది. ఈరోజు ఎంపీ గారు వచ్చి నాకు అందరి ముందు అందరి సమక్షంలో నాకు మాట ఇవ్వడం జరిగింది. కేవలం పార్టీలో అధిష్టానం తప్పు అని నేను కూడా అనట్లేదు. మండలంలో సమన్వయ లోపం ఉంది. రకరకాల కార్యకర్తలు, రకరకాల ప్రజలు, రకరకాల ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్ళందరినీ సమన్వయం చేసి నాకు ఈ పదవి ఉన్నన్ని రోజులు కూడా ఈ పార్టీలో నేను సేవ చేయడానికే వచ్చిన, ప్రజల కోసమే వచ్చిన. కాబట్టి నాకు ఇవన్నీ టెన్షన్స్ లేకపోతే, ఎంపీటీసీల టెన్షన్లు, బయట మామూలుగా ప్రోటోకాల్ టెన్షన్, ఇవన్నీ ఏ టెన్షన్స్ లేకపోతే నేను కూడా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను చిన్నశంకరంపేట మండలంలోని మల్లుపల్లి గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే అదనపు తరగతి భవన నిర్మాణానికి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మల్లిపల్లి గ్రామంలో పాఠశాల శిథిలావస్థలో ఉన్నందున 10 లక్షల రూపాయల వ్యయంతో అదనపు తరగతి గదులు నిర్మించడానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. మండలంలో నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలకు ఇప్పటి వరకు 7 గ్రామాలకు గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, మల్లిపల్లి గ్రామానికి కూడా గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లక్ష్మీ శంకరయ్య, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, రైతు బంధు మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, ఎంపీడీఓ గణేష్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఎస్ఎఫ్సి నిధుల ద్వారా ఒక 10 లక్షల రూపాయలు స్కూల్ బిల్డింగ్ నిమిత్తం పెట్టడం జరిగింది మండల నుండి. మరి ముఖ్యంగా మల్లుపల్లి గ్రామంలో స్కూల్ శిథిలావస్థలో ఉంది. మరి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో క్లాస్ రూమ్స్ లేనందువల్ల ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కూడా దానికి అవసరమైన ఏవైతే పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటి కూడా చక్కదిద్దడం కోసం వాళ్ళు గ్రౌండ్ కావాలని కూడా అడుగుతూ ఉన్నారు పిల్లలు. స్కూల్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే గ్రౌండ్ ఉండే విధంగా కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. 52,000 మందికి ఇంటింటికి ఆల్మోస్ట్ పెన్షన్ వస్తూ ఉంది. కాబట్టి ఈ 40 మందిది తప్పిపోతే ఎట్లా ఊరుకోము. ఎందుకంటే దాంట్లో కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి తప్పకుండా ఇస్తాం. ఎలిజిబుల్ లేని వాళ్ళకి కనుక వస్తే తప్పకుండా వాళ్ళకి పెన్షన్ వచ్చే అర్హత లేనప్పుడు రాదు. కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ, మరి ఒక మంచి కార్యక్రమానికి ఎంపీపీ గారు కూడా శ్రీకారం చుట్టిండ్రు ఊర్లో స్కూల్ బిల్డింగ్ ఇవ్వడం వల్ల. దానికి కావలసిన వసతులు కల్పించడం కోసం కూడా మేము కృషి చేస్తాం. జై తెలంగాణ. భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రమైన ఆర్డీఓ కార్యాలయం ముందు కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల వివక్షను చూపిస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు మహాధర్ణ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్ర హ్యాండ్లింగ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్రావు, చంటి, క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జయపాల్రెడ్డితో పాటు జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై ఘాటుమైన విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా వరి ఆరబెట్టుకునేందుకు కల్లాలు ఏర్పాటు చేసుకునే డబ్బులను 150 కోట్లను వెంటనే రిటర్న్ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించడం ఏందని, దానికి నిరసనగా రైతు ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. భారతదేశంలో 29 రాష్ట్రాలుగా ఉన్నా అందులో తెలంగాణ రాష్ట్రం రైతు రాష్ట్రమని చెప్పక తప్పదన్నారు. రాష్ట్రంలో 8 సంవత్సరాల నుంచి రైతుల పట్ల ప్రత్యేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనన్నారు. రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా
ద్వారా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలనకు ఇకనైనా కళ్ళు తెరిచి సమన్వయంతో తెలంగాణకు ఇచ్చే నిధులు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ రాష్ట్ర సమితి నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో మహాధర్మ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని చెప్పునని ముఖ్యమంత్రి గారు సూచన మేరకు మనదరకంగా జిల్లా మనందరి ఆప్తులైనటువంటి రాష్ట్ర మంత్రివర్యులు హరీశన్న నిన్ననే టెలికాన్ఫరెన్స్ లో అందరితో పేరు పేరున కూడా మాట్లాడి దిశానిర్దేశములు చేయడం జరిగింది. ఈ మహాధర్మకు సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం కూడా మనందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి తెలంగాణ రాష్ట్రం మీద విషం చిమ్మితూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి రైతులకు సంబంధించినటువంటి ఆరబెట్టుకునే ధాన్యానికి సంబంధించినటువంటి ఈజీఎస్ ద్వారా కళ్ళాలు ఏర్పాటు చేసుకుంటే కన్ను పుట్టి ఈరోజు వాటికి సంబంధించినటువంటి డబ్బులు తిరిగి 151 కోట్లు కట్టాల్సిందిగా నోటీసులు ఇవ్వడం జరిగింది. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జాతీయ కిసాన్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ హాజరయ్యారు. జాతీయ కిసాన్ దివాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని పలు గ్రామాల రైతులకు శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు న్యాయవాది తాళ్లపల్లి రాజశేఖర్, జిల్లా అధ్యక్షులు గడ్డం, మండల అధ్యక్షులు రాజులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 8 సంవత్సరాలలో రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, ఫసల్ బీమా పథకం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం లేదని, ఫసల్ బీమా పథకం అమలు చేసినట్లయితే రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వడం జరుగుతుందన్నారు. దీంతో బీజేపీకి మంచి పేరు రావడం జరుగుతుందనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో పథకాన్ని అమలు చేయడం లేదని వారు తెలిపారు. రైతులకు ఏకకాలంలో 100,000 రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటికీ ఆ రుణమాఫీ జరగలేదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్లారెడ్డి, రాచర్ల అశోక్ కుమార్, దశరథం, గణేష్, శంకర్ గౌడ్, నర్సింగ్లు, మంజుల, నల్లాల విజయ్, సురేష్ గౌడ్, స్వామి, బాబు తదితరులు పాల్గొన్నారు. మద్దతు ధర పెంచు, ప్రతి సంవత్సరం రైతులకు మద్దతు ధర పెంచడం ఒకటి, అలాగే కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద సంవత్సరానికి 3 దఫాలుగా 2,000 ఎప్పుడైతే మనకు గంట కొట్టినట్టు మెసేజ్ వచ్చినట్టు మన అకౌంట్ లో పడిపోతున్నాయి. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నది కాబట్టి ఆ వైపు మేము ఎప్పుడు అడుగులు ఇస్తూనే ఉంటాను. మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవినీతి లేకుండా రైతుది రైతుకి, విద్యార్థి విద్యార్థికి, తల్లిదండ్రుల ముసలివాళ్ళ ముసలివాళ్ళకి ఎవరికి కావాల్సినటువంటి సాయం వాళ్ళకి అందాలి. సమయంలో ఒక రాజకీయ అడ్మినిస్ట్రేషన్ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అందరికెల్లా వ్యవసాయం ఎందుకు ప్రధానం తెలుసు. ఈ అన్ని ఋతుల వారికి తిండి పెట్టేది రైతు అన్న, అందుకే మనం రైతుని అన్నదాత అని చెప్తాం. ఇక్కడ ఇంప్లిమెంట్ ఉన్నది, రైతు పంట వేసి బిందాసుగా వండుకుంటాడు. ఎందుకంటే లేకపోతే ఏమవుతుంది, అయ్యో వర్షం వచ్చింది, ఇప్పుడు మనం ఏది కోతకు వచ్చింది, కోతకు వచ్చినప్పుడు వర్షం పడితే మనుగడలు పడితే, లేకపోతే అసలు వర్షమే పడతలేదు, ఈ ఇబ్బంది లేకుండా ఇన్సూరెన్స్ చేసి మంచిగా హాయిగా ఉంటున్నారు. ఒకవేళ పంట రాకపోతే దానికి ఇన్సూరెన్స్ అమౌంట్ వాళ్ళ ఖాతాలోకి వస్తుంది. ఈ కేసీఆర్ ఏం చేస్తుందంటే, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, రైతును ఎప్పుడు కూడా అభివృద్ధి కాకుండా రైతుల యొక్క మోసం చేస్తున్నాడు, రైతులకు దగా చేస్తున్నాడు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ పాఠశాలల్లో జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా విద్యార్థులు గణిత నమూనాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన గణిత నమూనాలను ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సందర్శించారు. అనంతరం ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, రైతు బంధు మండల కన్వీనర్ లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ విద్యార్థులు నిర్వహించిన గణిత నమూనా ప్రదర్శనలు చాలా బాగున్నాయని, విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకుని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు చేపట్టిన ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మోడల్ పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ రాధాకృష్ణ, ప్రిన్సిపల్ శ్రీదేవి, పిఎస్సిఎస్ చైర్మన్ అంజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, మాజీ డిసిఎంఎస్ డైరెక్టర్ గోపాల్రెడ్డి, చంద్రం గౌడ్, ఎస్ఎంసీ కమిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. కోరుకుంటున్నాను. మీరు ఇట్లా బాగా చదివినప్పుడే అమ్మా నాన్నలు బాగా చదువు సంతోషపడతారు. మన శంకరంపేట మండల్ మోడల్ స్కూల్ ఫస్ట్ రావాలని మన డిస్టిక్ లా నేను కోరుకుంటున్నాను.
ముందు ఇవ్వాలని మీరు ఉండాలని ధన్యవాదాలు. మిస్టర్ సాబో ఇండియా గా పిలుస్తారు అతనే మీరు కూడా ఈ దేశానికి ఎంతో గొప్ప కీర్తి ప్రఖ్యాతి తెచ్చించి మీ చదువుకున్న స్కూల్ కూడా ఒక మంచి పేరు తెచ్చి ఈ దేశాన్ని భవిష్యత్ బంగారు బాటలు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి ప్రోగ్రామ్ చేసినందుకు ప్రిన్సిపాల్ వస్తుంది అంటే కేవలం మ్యాథమెటిక్స్ లో నడుస్తుంది అనేక రకాల అన్ని రంగాలలో మరి ఈనాడు శాస్త్రవేత్తల పరిజ్ఞానంతో చంద్రలోకానికి వెళ్తున్నామంటే కేవలం అది మరి ఈ లెక్కల వల్ల ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఈ ప్రభుత్వ పాఠశాల నుంచి వస్తుంది కాబట్టి ఈ చిన్నతనంలోనే విద్యార్థులు మనకు విద్యా ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ వారికి చెప్పాల్సిన అవసరం ఉంది. మన వారి యొక్క ఈ ఉపాధ్యాయుల యొక్క గొప్పతనాన్ని మనం ఉపయోగించుకుని విద్యార్థులందరూ కూడా మీరు బాగుపడాలి, మీరు ఉన్న చక్రాలు రాజ్యాన్ని ఎంతో మనం వేస్తూ నాకు అభ్యర్థి. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం దంతేపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కేసరి శారద అనే 30 సంవత్సరాల వివాహిత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత రాత్రి భర్తతో గొడవ పడిన శారద మనస్తాపం చెంది ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందింది. రామయ్యంపేట ఎస్ఐ రామచంద్రనాయ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కుటుంబ కలహాలతో శారద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని రామయ్యంపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగిందని ఎస్ఐ రామచంద్రనాయక్ తెలిపారు. ఈసారి శారద భర్త సాయిలు 30 సంవత్సరాలు కులం ఎస్సి మాల అనే మహిళ గత రాత్రి భార్యాభర్తలు సంసార విషయంలో గొడవపడి ఏదో రాత్రి క్షణిక ఆవేశంతో పక్క ఉన్న రూమ్లో అతని ఇంట్లో దులానికి తన చీరతో దులానికి ఊరేసుకొని చనిపోయి ఉన్నది. ఇట్టి శవమును ప్రభుత్వ ఆసుపత్రి రామంపేటలో పోస్ట్ మార్టం నిమిత్తం తరలించలేదు. ఉచిత వైద్య శిబిరాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు వరమని, ప్రజలు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కొల్చారం మండలం తుక్కాపూర్ సర్పంచ్ శివప్ప గారి, మాధవి శ్రీశైలం, మల్లారెడ్డి ఆసుపత్రి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ హరికృష్ణులు అన్నారు. కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామంలో మల్లారెడ్డి సూరారం ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ శివప్ప గారి, మాధవి శ్రీశైలం లాంఛనంగా ప్రారంభించారు. సుమారు 150 మందికి మోకాల నొప్పులు, కంటి పరీక్షలు, హెర్నియా, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మరో 30 మందికి మెరుగైన వైద్యం కోసం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలిస్తున్నట్లు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ హరికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాధవి శ్రీశైలం, హరికృష్ణులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సందీప్, తిలక్, నర్సింగ్ స్టాఫ్ అరుణ, రేష్మ తదితరులు పాల్గొన్నారు. మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరానికి మా ఊరు ప్రజలందరూ వచ్చి బీపీ కానీ, షుగర్ కానీ ఏది ఉన్నా టెస్టులు చేయించుకోవడం జరుగుతుంది. ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం వలన చాలా ఉపయోగపడతాయి. అలాగే మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి ఏదైనా చికిత్సలు కానీ, ఆపరేషన్లు కానీ ఏది ఉన్నా అన్నీ ఉచితంగానే నిర్వహించడం జరుగుతుంది. మందుల పంపిణీ కూడా ఉచితంగా, మందులుగానే ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. మల్లారెడ్డి హాస్పిటల్ వైద్య సిబ్బందికి మా గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సగర సంఘం ఆధ్వర్యంలో చిత్తారమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో 183 రోజుల పాటు దీక్షలు చేసిన అఖిలపక్షం నాయకులను మంత్రి హరీష్ రావు హామీ మేరకు ఉద్యమాన్ని విరమించారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రెవెన్యూ డివిజన్లు ఏర్పాటైనా రామయ్యంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యమాన్ని అఖిలపక్షం నాయకులు ప్రారంభించారు. మలి విడత ఉద్యమంలో తాము సైతం అంటూ కుల సంఘాలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. నేడు సగర సంఘం ఆధ్వర్యంలో స్థానిక చిత్తారమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏకగ్రీవ తీర్మానం చేశారు. గతంలో నియోజకవర్గం కేంద్రంగా ఉన్న రామయ్యంపేటలో నేడు మండలంగా మారి వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గత వైభవాన్ని తిరిగి పొందాలంటే రెవెన్యూ డివిజన్ ఒకటే మార్గమని సగర సంఘం నాయకులు తెలిపారు. వెంటనే టీఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాబో రోజుల్లో ఉద్యమాలలో పాల్గొని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం నాయకులు దొమ్ముకొండ యాదగిరి, మురుకు నగేష్, దొమ్ముకొండ చిన్న శ్రీనివాస్, దొమ్ముకొండ పెద్ద శ్రీనివాస్, దొమ్ముకొండ రాములు, మరుకు యాదగిరి, మరుకు పోచయ్య, దొమ్ముకొండ సిద్ధరాములు, మరుగు శ్రీరంగం తదితరులు పాల్గొన్నారు. మేము ఇక్కడ సగర సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది.
మా యొక్క సగర్ సంఘం తరపున రామాయంపేటన్ రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని సుమారు మేము ఒక 500 మంది సభ్యులం ఉంటాము సగర్ సంఘం సభ్యులము మేము ఏకగ్రీవంగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం మా సంఘం సభ్యులందరూ మా పెదమనుషుల ఆధ్వర్యంలో మా సగర్ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు రెవెన్యూ డివిజన్ తీర్మానం చేసినాము ముందు డివిజన్ మేము ఇంతకుముందు చేసినాము సగర సంఘం నుంచి అప్ప నుంచి ఇప్పటిదాకా కూడా ఈ వరకు మన హరీష్ రావు గాని పద్మజయేంద్ర రెడ్డి గాని ఇప్పుడు కులాపన రామంపేట టౌన్ మన పెద్దలు గాని ఇప్పటికీ కూడా సంధించలేదు ఇప్పటి వరకు మాకు రామంపేట నుంచి ఒక పాత బొందుగో లెక్క తయారైపోయింది రామంపేట దాని గురించి మళ్ళీ కొత్తగా మేము కొత్త డివిజన్గా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధం ఉన్నామని నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కైకాల శుక్రవారం తెల్లవారుజామున తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు సినీ పరిశ్రమ కోల్పోయింది. వందల చిత్రాల్లో నటించిన ఒక గొప్ప మహానటుడిని కాదు, మాకు సంబంధించి మా కుటుంబ సభ్యుడు, మా కుటుంబ పెద్ద, తన తమ్ముడు అంటూ ఆప్యాయంగా పిలిచే ఒక అన్నయ్య నేను కోల్పోయినట్లు భావిస్తున్నాను. ఇది వాళ్ళ కుటుంబానికి ఎంత తీరని లోటో, మా వరకు మాకు కూడా ఇది అంత తీరని లోటు. రావలింగ గారి కుటుంబానికి అతి దగ్గరగా ఉన్నటువంటి సత్యనారాయణ గారి ఫ్యామిలీకి కూడా తర్వాత తర్వాత మాకు అంత అతి దగ్గరయ్యారు. సోదర ప్రేమను కనపరుస్తూ వాళ్ళ తమ్ముడిలాగా నన్ను ఆయన ఎంతో దగ్గర చేసుకునేవారు. ఆయనతో నటించినటువంటి ప్రతి సినిమా నాకు ఒక తీపి జ్ఞాపకం, జీవితంలో మర్చిపోలేను. అలాగే వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా ఆయన చూపించే ప్రేమ వాత్సల్యాలు కూడా నేను ఎప్పుడు మర్చిపోలేను. అందుకనే నాకు ఆయన కనిపించాలి, ఆయన చూడాలి అన్నప్పుడల్లా వారి బర్త్డే సందర్భంగా వారి ఇంటికి వెళ్ళటం, ఆయనకి పుష్పగుచ్చాలు ఇచ్చే, ఆయనకి విషెస్ తెలియజేయటం, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం నేను అలాగే చేస్తుండేవాడిని. ఆ రోజు ఆయన ఎంత కల్మషం లేని మనిషి అండి, ఎంత స్వచ్ఛమైన మనసు అంటే ఆయనతో షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక పసిపిల్లవాడితో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప ఏ అంతటి గొప్ప నిష్కల్మషమైనటువంటి మనిషి ఆయన. ఆయన అలాగే భోజన ప్రియుడు కూడాను. సురేఖ నేను వెళ్ళినప్పుడు ఆయన, అమ్మా నీ చేతితోటి ఉప్పు చేప వండి పెట్టమ్మా అది తినాలని చూస్తుంది అంటే నోరు ఊరుతుంది అంటే ఎందుకు నీవేళ చేసి పంపిస్తానంటే ఉత్తమ్మా తినేలాగా ఓపిక లేదు అన్నారు 2 ఇయర్స్ బ్యాక్. మొన్న వెళ్ళినప్పుడు ఏమంటే అడిగారు ఏమైనా చేసి పంపించమంటావా అంటే ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారు తినే పరిస్థితి కాదు అని అన్నాం. ఆయన అంతిదిగా మా కుటుంబంతో అంత ఇది ఉంటుంది అంత. ఈ రోజున అలాంటి మనిషిని మేము దూరం చేసుకోవడం అనేది మా వరకు మాకు చాలా దురదృష్టంగా భావిస్తున్నాను నేను. బట్ ఎక్కడున్నా సరే ఆ మహానుభావుడి ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.